మన పాతతరం నటీనటుల్లో ఎన్టీఆర్, ఎస్వీఆర్ వంటి వారే కాకుండా ఎంతోమంది అగ్రనటులు, నటీమణులు కూడా ఉన్నారు. అలాంటి వారిలో లెజెండరీ నటి సూర్యకాంతం ఒకరు. తన ప్రత్యేకమైన నటనతో ఇప్పటి తరం వారికి కూడా ఎంతో సుపరిచితురాలు. అలాంటి సూర్యకాంతం ఒక నటి మాత్రమే కాదు, ఎంతో ప్రతిభాశాలి. హీరోయిన్ అవ్వాలని ఎన్నో కలలు కని అవకాశం వచ్చిన సమయంలో నెరవేర్చుకోలేక ఆమె పడిన కష్టాలు అన్నీ ఇన్ని కావు. అదేవిధంగా ఆమె జీవితంలో కూడా ఇంత విషాదం ఉందా అని చూసిన వారికి ఇట్టే తెలుస్తుంది. పాత్ర ఏదైనా సరే వెండి తెరకు పూర్తి స్థాయిలో న్యాయం చేసిన ఈమె సహజమైన నటనతోనే తన పాత్రల ద్వారా ఎంతో మంచి పేరు తెచ్చుకుంది. ఇక అంతేకాకుండా గయ్యాలి అత్త పాత్రలో సూర్యకాంతం తప్ప మరెవ్వరూ చెయ్యలేరని ఇప్పటికీ అలాంటి పాత్రలలో సినిమాలు వస్తుంటే ముందుగా సూర్యకాంతమే గుర్తొస్తుంది. ఇక అదే సమయంలో సూర్యకాంతం చిన్నప్పటి నుంచి హీరోయిన్ అవ్వాలని ఎంతో ఆశపడేది, హీరోయిన్ గా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. అయితే సూర్యకాంతకు ముందుగా నారదా నారదా అనే సినిమాలో ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశం వచ్చింది. ఆ సినిమా తర్వాత సూర్యకాంతంకి సౌదామణి అనే సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చింది. కానీ ఆ సినిమా షూటింగ్ సమయంలో ఈమెకు యాక్సిడెంట్ జరిగి ముఖానికి గాయం కావడంతో అవకాశాన్ని కాస్త వదులుకుంది. అలా ఎన్నో కలలు కని చేతి వరకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకే పరిమితమైంది సూర్యకాంతం.